మళ్ళీ స్టార్టా? అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో ఇవాళ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి కదా చొక్కాలు. ఆయన ఏటో గోవు అయినప్పుడు తెచ్చుకున్నట్టుండదు, పూల చొక్కా. నేను ఆ చొక్కాకు నిరసనగా నేను చొక్కా వేసుకున్నా, సుదర్శన్ గారి చొక్కా. అది సరే, ఏదేమైనప్పటికీ అందరికీ నమస్కారం, రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో మొత్తానికి నిన్న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్రంలో ఊరు వాడ అంతటా జరుపుకున్నారు బీసీలంతా. ఐక్యంగా సర్వాయి పాపన్న పోరాటాన్ని స్మరించుకుంటూ ఆ దిశగా మనమంతా ముందుకు పోవాలని చెప్పి నిన్న ఎక్కడికక్కడ సభల్లో మాట్లాడుకున్నారు. నిన్న నేను కూడా ఆలేరు నియోజకవర్గం గుండాలలో జరిగినటువంటి ఈసారబ్ యాదగిరి నిర్వహించినటువంటి సభలో పాల్గొనడం జరిగింది. అలాగే ఆ కార్యక్రమానికి బీర్లైలయ్య గారు విప్పు, అలాగే బూర్ నర్సయ్య గౌడ్ గారు, మరికొంతమంది పెద్దలు ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అక్కడ విగ్రహావిష్కరణ కూడా జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్నది జయంతి అయిపోయిందిగా. వాస్తవానికి ఆగస్టు నెల అంతా ఇదొక బీసీలకు ఒక పండుగ నెల, పవిత్రమైన మాసం లెక్క ఉంది. ఎందుకు చెప్తా ఉన్నంటే ఇప్పుడు 20వ తారీఖు బీపీ మండల్. ఎస్, బీపీ మండల్ మీ అందరికీ తెలుసు, మనకు మొత్తం దేశవ్యాప్తంగా ఈ మండల్ కమిషన్ని నియమించిన తర్వాత మండల్ కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటించి బీసీలు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబడ్డారు. కాబట్టి వీళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీ లాగానే రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించినటువంటి బీపీ మండల్ ఎవరైతే ఉన్నారో, ఆ బీపీ మండల్ జయంతి ఈ నెల 25వ తారీఖు ఉంది. అయితే ఆయన జయంతి రోజు బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్ మన స్టూడియోకి వస్తూ ఉన్నాడు మార్నింగ్ న్యూస్కి. ఆయన మనవడు ఆ రోజు హైదరాబాద్ పర్యటనకు వస్తూ ఉన్నాడు. సో బీపీ మండల్ ఏంది, బీపీ మండల్ చరిత్ర ఏంది, అసలు మండల్ ఏ విధంగా పోరాటం చేసిండు అనేది మీకు సపరేట్. మండల్ కమిషన్ ఏం చెప్పింది? మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయినా 4K ఉంది ఇది. లేదు 1080 పెట్టు కొంచెం, కొద్దిగా ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉంది, ఒక్క నిమిషం. సో అట్లా బీపీ మండల్కి సంబంధించినటువంటి హిస్టరీ, అసలు బీపీ మండల్ లేకపోతే, బీపీ మండల్ కమిషన్ లేకపోతే సరే మనకు బీసీలకు ఏం హక్కులు రాకపోతా ఉండే, అసలు ఈ తెలియకపోతుండే అసలు బీపీ మండల్ గురించి తెలియని బీసీ ఉండదు. ఒక హిస్టారికల్ మూమెంట్ లేకపోతే ఆయన జన్మదినం రాబోతా ఉంది 25వ తారీఖు రోజు. మనం ఘనంగా క్యూనిస్లో వేడుకలు చేసుకుంటాం. అలాగే బీసీ ప్రజలారా, బీపీ మండల్ ఫోటోకి ఘనంగా బీపీ మండల్ జయంతి ఉత్సవం చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ప్రభుత్వానికి కూడా బీపీ మండల్ నిర్వహించాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ఇంకా ఇంతే కాకుండా బీపీ మండల్ ఏమో మండలం ఏమో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన తిరుగుతూ ఉంటే బీజేపీ వాళ్ళు ఏం చేశారు, కమండల యాత్ర అని పెట్టారు, రథయాత్ర అని పెట్టి ఈ బీసీలకు రిజర్వేషన్లు వద్దని మొత్తం పబ్లిక్నంతా డైవర్ట్ చేసి ఆగమాగం చేసారు అప్పుడు బీజేపీ వాళ్ళు. సో వాస్తవానికి ఇలా బీపీ మండల్ బీసీల దేవుడు ఆయన, బీసీలకు అంబేద్కర్ లాంటి గొప్ప మనసు ఉన్నటువంటి మనిషి, బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన పెట్టినాం ఆ 1080 హలో కాదు ఇది 4K తీయాల్సిన వస్తుందా? రికార్డింగ్ పెట్టక పెట్టొద్దు అంటుండదు. బంద్ చేసినవా? సారీ టెక్నికల్ గా ప్రాబ్లం చిన్నగా రాజశేఖర్. ఓకే, బీపీ మండల్ జయంతి నెల 25వ తారీఖు ఉంది. బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్ని మనం మార్నింగ్ న్యూస్లోకి తీసుకొస్తా ఉన్నాం ఈ నెల 25వ తారీఖు రోజు ఆయన జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ప్రజలారా, అటు ఏపీలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, బీపీ మండల్ ఏదైతే జన్మదినం ఉందో ఆ రోజు ఆయన ఫోటోకు నివాళులు అర్పించండి, వీలైతే ర్యాలీలు నిర్వహించండి. ఆయన త్యాగాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలకు అంబేద్కర్ లాంటి వాడు ఎవరు? బీపీ మండల్ గారు. బీపీ మండల్ గారి స్ఫూర్తి, ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇవాళ మనం కొంతవరకు రిజర్వేషన్లు అనుభవిస్తూ ఉన్నాం. సో అసలైనటువంటి ఉద్యమం
ఇంకా ముందు ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా మనం పోవాల్సిందే. మన త్యాగమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మనమంతా ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీసీలో కంప్లీట్గా మార్పు వచ్చేసింది. గతంలో కంటే భిన్నంగా బీసీలు ఆలోచించడం, రాజకీయం గురించి ఆలోచించడం స్టార్ట్ చేసినారు కాబట్టి సో బీసీలో వచ్చినటువంటి చైతన్యానికి ఇది బీపీ మండల్ కానీ ఇటు శివశంకర్ కానీ ఆ తర్వాత ఇంకా చాలామంది మహనీయులు ఈ ఏదైతే పోరాటం చేశారో వీళ్ళ కోసం వాళ్ళందరి తరఫున మనం గొంతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి